Hello everyone, welcome to Kshatriya Foods. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఆనియన్స్ తో సాంబార్ ని చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటితో ఈ సాంబార్ ని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో మరి ఏ విధంగా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ని, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మరి ఈ ఆనియన్ సాంబార్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ సాంబార్ కోసం 1/2 కేజీ సాంబార్ ఆనియన్స్ని తీసుకోండి. వీటిని నీట్గా పైన తొక్కలన్నీ కూడా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇదే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి చిన్న చిన్న ఆనియన్స్ కాబట్టి. సో ఇలా నీట్గా రిమూవ్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం ఈ సాంబార్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేయండి. 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేయండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 15 వరకు కూడా ఎండుమిరపకాయలని యాడ్ చేయండి. 1 గుప్పెడంత కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ ఎండుమిరపకాయలు కరివేపాకును కూడా ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి బాగా చల్లారేంత వరకు ఉంచేయండి. ఇలా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా చల్లారితేనే పొడి అనేది ఫైన్ పౌడర్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా సాంబార్ మసాలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆ ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోండి. 4 వరకు పచ్చిమిరపకాయలని మజ్జిగ చీల్చి యాడ్ చేయండి. ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ని కూడా 3 నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టొమాటోల్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి టొమాటోల్ని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకాలి. సో అందుకనే మూత పెట్టి 5 నిమిషాల పాటు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా సగ్గనివ్వండి. ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి, అంతవరకు కూడా టొమాటో అనేది ఉడికించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా టొమాటో అనేది గరిటెతో నొక్కితే మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట. అలా ఉడికితేనే మనకి సాంబార్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత చింతపండును నానబెట్టి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్స్ట్రా చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేయండి. అదే కప్పుతో ఫుల్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కూడా బాగా మరగనివ్వండి. ఇలా మరుగు పట్టాక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు 1 టీ కప్ అంతా కందిపప్పుని కుక్కర్లో వేసి అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అంటే మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేకుండా మెత్తగా అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. అది 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను. కందిపప్పు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకోండి. ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అంటే మీరు యాడ్ చేసుకోండి. ఇలా కందిపప్పు వేసాక హై ఫ్లేమ్లో మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ అయితే నేను చేసిన క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇలా 3 టీ స్పూన్ల సాంబార్ పొడిని యాడ్ చేసి ఎక్కడ ఉండలనేవి కట్టకుండా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 10 నిమిషాల పాటు మరిగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా సాంబార్ని మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడే 1 టీ స్పూన్ బెల్లం తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఈ బెల్లం అనేది అన్ని ఫ్లేవర్స్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా 10 నిమిషాల పాటు మరిగితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు.
సాంబార్ మరిగిపోయిన తర్వాత తాలింపు అనేది పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. 2 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేయండి. 1-8 వరకు వెల్లుల్లిపాయలని దంచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ తాలింపు అనేది 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. వెల్లుల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితేనే సాంబార్లోకి మంచి రుచి వస్తుంది. ఇలా తాలింపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మరిగించుకున్న సాంబార్లోకి తాలింపు అనేది యాడ్ చేసుకోండి. ఇలా తాలింపు అనేది యాడ్ చేసిన తర్వాత 1 గుప్పెడంత కొత్తిమీరని కూడా లాస్ట్లో యాడ్ చేయండి. ఈ కొత్తిమీర అనేది ముందే యాడ్ చేయకుండా ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఆ సాంబార్ వేడికి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. సో మరి మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.